వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు వ్యోమా డాట్ నెట్. ఈరోజు మనము తెలంగాణకు సంబంధించి గ్రూప్ 4 విఆర్ఓ ఎస్ఐ కానిస్టేబుల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఏరియాకి సంబంధించి, దాని హిస్టరీకి సంబంధించి ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ తెలంగాణ ఎగ్జామ్స్, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ మాండలికంలో లొటపెట అని ఏ జంతువును పిలుస్తారు? తెలంగాణ మాండలికంలో లొటపెట అని ఏ జంతువును పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫోరం, ఆప్షన్ ఏ పూరం కోడి, ఆప్షన్ బి ఎలుగుబంటి, ఆప్షన్ సి ఒంటే, ఆప్షన్ డి కప్ప. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి ఒంటే. ఆప్షన్ సి ఒంటేను లొటపెట అని పిలుస్తారు తెలంగాణ మాండలికంలో. సెకండ్ క్వశ్చన్, భువనగిరి కోటను నిర్మించింది ఎవరు? భువనగిరి కోటను నిర్మించింది ఎవరు? ఆప్షన్ ఏ త్రిభువనమల్ల విక్రమాదిత్య ఫోరు, ఆప్షన్ బి నల్ల సోమనాద్రి, ఆప్షన్ సి చాళుక్య విక్రమాదిత్య, ఆప్షన్ డి త్రిభువనమల్ల విక్రమాదిత్య మూడు. సో మనకిక్కడ ఆప్షన్ ఒకటి, ఆప్షన్ ఏ ఏంటంటే భువనగిరి కోటను నిర్మించింది త్రిభువనమల్ల విక్రమాదిత్య నాలుగు. సో నాలుగో వాడైనటువంటి త్రిభువనమల్ల విక్రమాదిత్య భువనగిరి కోటను నిర్మించారు. క్వశ్చన్ నంబర్ 3, మేనత్త కూతురును వివాహం ఆడే సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ శాతవాహనులు, ఆప్షన్ బి మౌర్యులు, ఆప్షన్ సి ఇక్ష్వాకులు, ఆప్షన్ డి విష్ణుకుండెనులు. సో మనకిక్కడ మేనత్త కూతురును వివాహం ఆడే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది. ఇక్ష్వాకుల కాలంలో మేనత్త కూతురును వివాహం ఆడే సాంప్రదాయం ప్రారంభమైంది. ఫోర్త్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో సతీ సహగమనం గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? శాతవాహనుల కాలంలో సతీ సహగమనం గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? ఆప్షన్ ఏ స్ట్రాబో, ఆప్షన్ బి ప్లీనీ, ఆప్షన్ సి టాలమీ, ఆప్షన్ డి ఆర్యన్. సో మనకిక్కడ ఆప్షన్ ఏ స్ట్రాబో శాతవాహనుల కాలంలో సతీ సహగమనం గురించి పేర్కొన్నటువంటి విదేశీయుడు. స్ట్రాబో అనేటువంటి విదేశీయుడు శాతవాహనుల కాలంలో సతీ సహగమనం గురించి పేర్కొన్నాడు. క్వశ్చన్ నంబర్ 5, మేకతోని శాసనంలోని తెలుగు పదం ఏంటి? మేకతోని శాసనంలోని తెలుగు పదం ఏంటి? ఆప్షన్ ఏ కుసురు, ఆప్షన్ బి వేపూరు, ఆప్షన్ సి వాలుగా, ఆప్షన్ డి మైల. సో మనకు ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి వేపూరు అనేటువంటి తెలుగు పదం మేకతోని శాసనంలో ఉన్నటువంటి తెలుగు పదం వేపూరు. సో సిక్స్త్ క్వశ్చన్, పోలేలు అనే పిండి పదార్థం క్రింది ఏ పండుగలో భాగంగా చేస్తారు? పోలేలు ఏ పండుగలో మనము పోలేలు అనేటువంటి పిండి పదార్థాలను తయారు చేస్తారు? సో ఆప్షన్ ఏ సంక్రాంతి, ఆప్షన్ బి శివరాత్రి, ఆప్షన్ సి ఉగాది, ఆప్షన్ డి దసరా. సో మనకు ఇది పోలేలు అనేటువంటిది ఉగాది పండుగ రోజు చేస్తారు. సెవెంత్ క్వశ్చన్, కేతకీ సంగమేశ్వర స్వామి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? కేతకీ సంగమేశ్వర స్వామి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఆప్షన్ ఏ ఆదిలాబాదు, ఆప్షన్ బి ఖమ్మం, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి సంగారెడ్డి. సో మనకిక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంగారెడ్డి జిల్లా లోపల కేతకి సంగమేశ్వర స్వామి జాతర అనేటువంటిది జరుగుతుంది. నైన్త్ క్వశ్చన్, ఫైర్ టెంపుల్ అగ్నిదేవాలయం ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఆదిలాబాద్, ఆప్షన్ సి మహబూబ్ నగర్, ఆప్షన్ డి మెదక్. సో మీకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హైదరాబాద్. హైదరాబాద్లో ఫైర్ టెంపుల్ అనేటువంటి అగ్నిదేవాలయం కలదు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వేములవాడ చాళుక్యుల
వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయంను ఎక్కడ నిర్మించారు? వేములవాడ చాళుక్యుల వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయంను ఎక్కడ నిర్మించారు? ఆప్షన్ ఏ వేములవాడ, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి సిరిసిల్ల, ఆప్షన్ డి బోధన్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోధన్. బోధన్ లోపల వేములవాడ చాళుక్యుల వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయంను నిర్మించారు. సో ఈ వంద స్తంభాల ఇంద్రనారాయణ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ మధ్యలో ఒక మస్జిద్ కూడా ఉన్నది. ఈ మస్జిద్ లోపల ఔరంగజేబు వచ్చి నిద్రించినట్లు కూడా మనకు చరిత్ర తెలుపుతుంది. సో ఈ ఇంద్రనారాయణ ఆలయంను నిర్మించిన వారు ఇంద్రవల్లభుడు. 10th question, రుద్రమాదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన మార్కుపోలో ఏ దేశానికి చెందినవాడు? సో ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి వెనీస్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి టర్కీ. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే మనకు ఆప్షన్ బి వెనీస్ అనేటువంటి రుద్రమాదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించినటువంటి మార్కుపోలో వెనీస్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి. 11th question, తెలంగాణకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆప్షన్ ఏ రామానందుడు, ఆప్షన్ బి రామానుజాచార్యులు, ఆప్షన్ సి నింబార్కుడు, ఆప్షన్ డి శంకరదాసు. మనకి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే దీని ఆన్సరు తెలంగాణకు చెందిన భక్తి ఉద్యమకారుడు నింబార్కుడు, ఆప్షన్ సి నింబార్కుడు, తెలంగాణకు చెందిన భక్తి ఉద్యమకారుడు. 12th question చూసినట్లయితే, మహమ్మద్ గజనీ భారత్పై 17 సార్లు దండెత్తినట్టు తెలిపినటువంటి వారు ఎవరు? హెన్రీ ఈలియట్, ఆప్షన్ బి ఈశ్వర్ ప్రసాద్, ఆప్షన్ సి లేన్ పూల్, ఆప్షన్ డి ఫెర్నాండేజ్. సో మనకిక్కడ దీని యొక్క ఆన్సరు హెన్రీ ఈలియట్. హెన్రీ ఈలియట్ అనేటువంటి వ్యక్తి మనకు మహమ్మద్ గజనీ భారత్పై 17 సార్లు దండెత్తినట్టు తెలిపారు. తెలంగాణ పరిభాషలో గోయికలు అనగా, తెలంగాణ పరిభాషలో గోయికలు అనగా ఆప్షన్ ఏ ఈగలు, ఆప్షన్ బి దోమలు, ఆప్షన్ సి చీమలు, ఆప్షన్ డి పక్షులు. మనకిక్కడ ఆన్సరు ఆప్షన్ బి దోమలు. దోమలను గోయికలు అని కూడా పిలుస్తుంటారు. 12th question, ముక్తేశ్వర ఆలయం ఏ జిల్లాలో కలదు? ముక్తేశ్వర ఆలయం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్ ఏ జనగామ, ఆప్షన్ బి జయశంకర్ జిల్లా, ఆప్షన్ సి పెద్దపల్లి, ఆప్షన్ డి సిద్దిపేట. సో ఇక్కడ మనకు ముక్తేశ్వర ఆలయం అనేటువంటిది కొత్తగా తెలిసిన జయశంకర్ జిల్లాలో కలదు. ముక్తేశ్వర ఆలయం జయశంకర్ జిల్లాలో కలదు. 12th question, కాకతీయ మూల పురుషుడు కాకర్త్య గుండన అని తెలుపు శాసనం ఏది? కాకతీయ మూల పురుషుడు కాకర్త్య గుండన అని తెలిపినటువంటి శాసనం ఏది? ఆప్షన్ ఏ బయ్యారం చెరువు శాసనం, ఆప్షన్ బి గూడూరు శాసనం గుండూరు శాసనం, ఆప్షన్ సి పిల్లల మరి శాసనం, ఆప్షన్ డి మాగళ్ళు శాసనం. మనకిక్కడ ఆప్షన్ డి మాగళ్ళు శాసనం అనేటువంటిది కాకతీయుల మూల పురుషుడు కాకర్త్య గుండన అని తెలుపుతుంది. 12th question, కాకతీయుల కాలంలో భూమి శిస్తు ఏది? క్రింది వారిలో కాకతీయుల కాలంలో భూమి శిస్తు దేన్ని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఆలం, ఆప్షన్ బి కీరుదేరే, ఆప్షన్ సి అరి, ఆప్షన్ డి ఎన్నుపన్ను. మనకు ఇక్కడ ఆప్షన్ సి అరి అనేటువంటిది కాకతీయుల కాలంలో భూమి శిస్తు. 12th question, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం ఏది? సో ఆప్షన్ ఏ పేరిణి, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి మోహినియాట్టం, ఆప్షన్ డి కూచిపూడి. మనకిక్కడ ఆన్సరు కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం మనకు పేరిణి అని చెప్పుకోవచ్చు. 12th question, రామప్ప దేవాలయాన్ని ఏ పద్ధతిలో నిర్మించారు? రామప్ప దేవాలయాన్ని ఏ పద్ధతిలో నిర్మించారు? ఆప్షన్ ఏ త్రికుంట, ఆప్షన్ బి ఏకశిల, ఆప్షన్ సి ఇండో ఇస్లామిక్, ఆప్షన్ డి ఏది కాదు.
సో దీంట్లో మనకు రామప్ప దేవాలయాన్ని ఏకశిలాగా మనము చెప్పుకోవచ్చు. ఏకశిలా దేవాలయం అని పద్ధతిలో నిర్మించినారని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మాకుల జాతరగా ప్రసిద్ధి చెందిన జాతరలో గిరిజనులు ఏ దేవుణ్ణి పూజిస్తారు? మాకుల జాతర అయినటువంటి ప్రసిద్ధి చెందిన జాతరలో గిరిజనులు ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఆప్షన్ ఏ లక్ష్మీనరసింహస్వామి, ఆప్షన్ బి కురువి వీరభద్రస్వామి, ఆప్షన్ సి వరద రాజేశ్వర స్వామి, ఆప్షన్ డి వెంకటేశ్వర స్వామి. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని మాకుల జాతర లోపల గిరిజనులు పూజిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో మొహర్రం పండుగను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ మాలిక్ అహ్మద్, ఆప్షన్ బి మహమ్మద్ గనాన్, ఆప్షన్ సి అహ్మద్ షా, ఆప్షన్ డి మహమ్మద్ కులి కుతుబ్ షా. మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో మొహర్రం పండుగను ప్రవేశపెట్టింది మహమ్మద్ కులి కుతుబ్ షా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.